What is your name? Babu. Yashoda Mundita Mudyamu Veedu. Meelo entha mandiki idiyappam gurinchi telusu? Durga Dinesh. Very juicy and sweet. Ivvalu baaguntundi. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఏం చేస్తున్నారు? మార్నింగ్ టైం 10 అయింది. 11 o'clock మా బాబుకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మేము 10 to 11 మధ్యలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి మా బాబుని ఇంకా రెడీ చేసి పెడతాను 11 o'clock వరకు. లోకి ఒక చిన్న పెడ్డ వచ్చింది. ఇది మేబీ ఆ పక్కన వాళ్ళదు, లేకపోతే ఈ పక్కన వాళ్ళది అయి ఉంటుంది. అందరికి కంబైన్డ్ గా బాల్కనీ ఉండి మధ్యలో ఇలాంటి ఐరన్ ఫ్రేమ్ ఉంది. సో ఆ ఐరన్ ఫ్రేమ్ కింద చిన్న ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో నుంచి వచ్చినట్టుంది. టూ ఏరోప్లేన్స్, రెండు దారులు పోతున్నాయి. సౌండ్ చేయక, భయపడుతుంది. ఇప్పుడు టైం 11:15 అయింది. మా బాబుకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ ట్రైపాడ్ లో నేను ఫోన్ పెడితే మా బాబు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతాడు. అంటే వెజ్ సలాడ్. ఇవి క్యాబేజ్ లీవ్స్. క్యాబేజ్ అంటే మామూలుగా మనం కర్రీస్ వండుకునే క్యాబేజ్ కాదు, వెజ్ సలాడ్ కి యూజ్ చేసే క్యాబేజ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సన్నగా కట్ చేసి నెక్స్ట్ క్యాబేజ్. ఈ సాస్ ఉంది కదా, దీన్ని యాడ్ చేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది. దీంట్లో నేను దీన్ని యాడ్ చేసి సో చూసారుగా మా వెజ్ సలాడ్ మరీ ఎక్కువ ఏం లేదు, కొంచెమే తింటున్నాను. కొంచెం ఆ నువ్వులతో తయారు చేసిన డ్రెస్సింగ్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఈ నువ్వుల సాస్ ఇది యాడ్ చేయకుండా మనం డైరెక్ట్గా తిన్నాం అనుకుంటే ఏదో పచ్చి ఆకులు తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇది యాడ్ చేసేసరికి కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. మనం ఇక్కడ జపాన్లో మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చిన్న బౌల్లో అయినా వెజ్ సలాడ్ ఇస్తారు. ఆ వెజ్ సలాడ్లో నువ్వులతో తయారు చేసిన ఈ డ్రెస్సింగ్ని వేస్తారనమాట. ఇంట్లో ఒక 2-3 సార్లు మేము తిన్న తర్వాత మాకు కూడా బాగా నచ్చి ఈ సాస్ని కొన్ని తీసుకొని రావడం స్టార్ట్ చేసాము. అసలు బాగుంటుంది, టేస్ట్ చూడు ఒకసారి. ఇట్లా నేను ఒకసారి పెడతా. నెక్స్ట్ పైనాపిల్. హాఫ్ పైనాపిల్ ని మాత్రమే కట్ చేశాను, ఇంకొక హాఫ్ ఉంది కదా, దీన్ని నేను ఇలాంటి కవర్ లో చుట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మళ్ళీ రేపు పిల్లలు అయినప్పుడు ఇవ్వచ్చు. ఫుల్ జ్యూసీ అండ్ స్వీట్, బాగుంది. దశరథనందన రామ్ రామ్ రామ్, దశమ కమర్దన రామ్ రామ్ రామ్. అండ్ ఇప్పుడు టైం 3 అయింది. నేను మా పాపకి కొన్ని తెలుగు పాటలు నేర్పిస్తున్నాను, ఇక్కడ ఉన్నాయి చూడండి. నాకు తెలుగు డివోషనల్ సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టము. సో నేను అప్పుడప్పుడు ఫోన్లో తెలుగు భక్తి పాటలు పెట్టుకుని వింటూ ఉంటే మా పాప నా
ఆ పాటల్ని పాడడం స్టార్ట్ చేసింది అనమాట. అవి రెండు మూడు సార్లు పాడుతూ ఉంటే సరే తను బాగానే పాడుతుంది కదా అని చెప్పేసి నేను పేపర్లో లేకపోతే బుక్స్లో రాసిస్తూ ఉంటాను. తనే ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ పాడుతూ ఉంటుంది అండ్ మా బాబుకి కూడా నేర్పిస్తూ ఉంటుంది. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ అలా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఒకటి వస్తుంది. దశరథనందన రామ్ 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 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం పద్మనాభం సురేశం సర్వలోకైకనాదం. కొన్ని మిస్టేక్స్ వస్తా. మృద్గారేశోద ముంగితముద్యము వీరు సిద్ధరాణి మహిమల రేవకేసుతురు. మృద్గారేశోద ముంగితముద్యము వీరు సిద్ధరాణి మహిమల రేవకేసుతురు. అండ్ నెక్స్ట్ నేను గుమ్మడికాయతో హల్వా చేయబోతున్నాను. ఫస్ట్ టైం ఒకసారి అయితే కర్రీ వండుకున్నాం మేము, దీన్ని ఎక్కువ యూజ్ చేయను నేను. సో గుమ్మడికాయని మొత్తం ఇలా సన్న తురిమేశాను. దీన్ని ఇప్పుడు నేను మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో హల్వా చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఇవి బాదం ఉన్నాయి కదా, వీటిని కూడా నేను సన్నగా దీంతో తురిమేస్తాను. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైమే పడుతుంది అనుకుంటా. దీంట్లో ఇందాక నేను షుగర్ యాడ్ చేయలేదు. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇది మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. షుగర్ యాడ్ చేస్తాను ఇప్పుడు నేను. మా హల్వా రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్. నెయ్యిని బాగా యాడ్ చేశాం కదా, అందుకే నెయ్యితో మనకి స్మెల్ బాగా వస్తుంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఉందా పిల్లలు అయితే బాగానే ఉందని చెప్తున్నారు. హల్వా లాగా ఉంది, బాగానే ఉంది. నేను షుగర్ బాగా ఎక్కువ ఏమీ వేయలేదు, కొంచెం తక్కువనే చేశాను. సౌత్ ఇండియన్ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అంటే ఈ ఏరియాలోని కొంతమంది సౌత్ ఇండియన్ రెస్టారెంట్ని స్టార్ట్ చేశాను. మనం ఇంట్లోనే ఉండి ఫుడ్ని ఆర్డర్ చేయొచ్చు, ఫుడ్ని ఇంటికి తీసుకొని వచ్చి తినొచ్చు. ఈరోజు నేను ఇడియప్పం అని ఒక ఫుడ్ని ఆర్డర్ చేశాను. తమిళనాడు అండ్ కేరళలో తింటూ ఉంటారు. జపాన్కి రాకముందు ఒక 1.5 ఇయర్ కేరళలో ఉన్నాము. సో కేరళలో ఉన్నప్పుడు నేను ఈ ఇడియప్పం అని ఇంకా చాలా కేరళ స్టైల్ ఫుడ్ పేర్లు విన్నాను. కాకపోతే ఏంటంటే ఏది తినలేదు, ఎందుకంటే అప్పుడు మా బాబు చాలా చిన్నవాడు, 1 ఇయర్ కంటే చిన్న అనమాట. సో నేను అసలు బయటకు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. మా ఆయన మాత్రం అప్పుడప్పుడు వెళ్ళి తిని చెప్పేవాడు నాకు టేస్ట్ ఎలా ఉంటుంది అని. ఇది సేమ్ నూడిల్స్ లాగా ఉంది, కాకపోతే షేప్ మాత్రం ఇలా ఉంది చూడండి. మీలో ఎంతమందికి ఇడియప్పం గురించి తెలుసు అండ్ ఎంతమంది దీన్ని టేస్ట్ చేశారు నాకు కామెంట్ చేయండి. సన్నని నూడిల్స్తో దోశ చేసినట్టు. కర్రీ అయితే చాలా ఎక్కువనే ఇచ్చారు. బాగానే ఉంది, మరి ఎక్కువ స్పైసీగా లేదు. ఒక చికెన్ కర్రీ, ఒక పొటాటో కర్రీ ఇచ్చారు. ఇది బియ్యపిండితో తయారు చేస్తారంట. సో దీన్ని తింటే సేమ్ నాకు బియ్యపిండితో తయారు చేసిన దోశ తిన్నట్టు అనిపిస్తుంది. నూడిల్స్ లాగానే ఉంది. చ
తప్పితే ఇవి నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి, అసలు తిన్నామా లేదా అన్నట్టు అనిపిస్తుంది. సో చూసారు కదా ఇడియప్పం కర్రీ టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి, కర్రీ కొంచెం ఎక్కువనే ఇచ్చారు. నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బై బై, సాయినారా, రామ, థ్యాంక్ యూ.